हाई वेलकम टू माय चैनल बब्बू तेलुगु व्लॉग्स अंदर की गुड मॉर्निंग अंडी अंदर बहुनारा अंदर बहुत अंदर नीन उत्त व्लॉग मोदी पेड़ मैरेज डे अंडी जून सेकंड मैरेज डे अंटे मैं पेद्दगा सेलिब्रेट गुड़कैते वेल्तू उंटामंडी अदी मा वारिकी वीलु कुदिरिते वीलु कुदरनि संवत्सरमैते वेल्लमे वेल्लमु कानी ई संवत्सरं गाड रेस ना अदृष्ट चला वील कुछ चाल मंच अवकाश दीरोजुदे ऊर्जो मारम तल्ली देवालय देवालय दारम तल्ली पादाल मार्च क्रत पड़ता दाने कोसम कैंप जन अंदर मत अटा अलागे पेल रोज आवड़ा चाल सतोष अंदक नीन वारिदर गुड़केदाको चूड़े आयनते इंका रे ने रेडी आई कुर्चुन पन मुगनको పూజది కానిచి టిఫిన్ చేసేసి కూర్చున్నామండి ఎందుకంటే ఈ రోజు భోజనాలు కూడా గుడి దగ్గరేండి మాకు ఏదైనా పూజలు ఇట్లాంటివి జరిగితే గుడి దగ్గరే భోజనాలు పెడతారన్నమాట అలాగే ఈ రోజు భోజనాలు కూడా గుడి దగ్గరే ఈ కార్యక్రమం అంతా ముగించుకొని వచ్చిన తర్వాత ఎంత టైం అవుతుందో తెలియదు రెండు కావచ్చు అని అనుకుంటున్నాము అక్కడ జరిగిన పూజ అదంతా ఆ పాదాన్ని ప్రతిష్ఠించడం అది మొత్తం మీకైతే వీలైతే షూట్ చేసి తప్పకుండా పెడతాను ఓకే ఉంటానండి మళ్ళీ వచ్చిన తర్వాత మొత్తం మాట్లాడుకుందాం नमस्कार नेन इक मैक पेट्टुकोनी टेस्ट मैक पेट्टुकोनी माट्लाड चूस्तुन्नानु मैक पेडिते वाइस बागोस्तुंदा मैक पेट्टकुंडा माट्लाडिते बागोस्तुंदा अनि चूस्ते मैक कन्ना मैक पेट्टकपोते चाला ब्राइट गा वस्तुंदन्न वाइस एंदुकंटे ना वाइस कोद्दिगा हई लोने उंटदि लो लो अयिते उंडदु दानि गुरिंचेमो मा वारु कूडा राने वच्चारु आयन स्नानं वच्चेसि దేవుడు దన్నం పెట్టుకుంటున్నారండి సరే ఆయన నిన్న కలిసి పెట్టేసుకుని దీపారాధన చేస్తాం అప్పటికే ఒకసారి కలిసి దన్నం పెట్టుకుందామని పెట్టుకుంటున్నాం అన్నమాట ఇదంతా అయిన తర్వాత మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళాలి కదా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి మా వారి ఇంటికి వచ్చారంటే ఫస్ట్ ఆయన చేసే పని ఏంటంటే ఫస్ట్ టీవీ పెడతారండి ఆయన ఇంటి దగ్గర ఉన్నంతసేపు మెలుకుగా ఉన్నంతసేపు నిద్రపోయినా మెలుకుగానే టీవీ అయితే మాత్రం ఆన్లోనే ఉండాలి నిద్రపోతనే మనం టీవీ పెట్టుంచాలి నన్ను ఆశీర్వదించమని అక్షంతలు తెచ్చిచ్చానండి ఆశీర్వదిస్తున్నారను ఆయనతో పాటు మీరందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి మా ఇద్దరికిని పూజ అయిపోయిన తర్వాత ఆల్రెడీ టిఫిన్ చేస్తామండి మేము టిఫిన్ అయిపోయిన తర్వాత ఆశీర్వాదం అప్పుడు తీసుకున్నాను నేను తర్వాత యాక్చువల్గా చెప్పాలంటే మా వారు ఉదయమే టిఫిన్ చేసి వెళ్ళిపోయారండి నేను పూజ అయిన తర్వాత చేస్తాను అందుకే అప్పటికే కంప్లీట్ అయిపోయినాయని చెప్తున్నాను ఈ లోపల ఏవో మాటలు ఉంటాయి కదా అవన్నీ చెప్పుకుంటున్నాం అన్నమాట నిన్నే అడిగాను ఈరోజు డేట్ ఎంతో తెలుసా క్యాలెండర్ తిప్పినారనమాట ఆయన క్యాలెండర్ తిప్పారు కదా ఈరోజు ఎంత సెకండ్ కదా ఏంటి అంటే ఆంధ్ర తెలంగాణ రెండు వేరువేరు విభజించినాయని ఏదో క్యాలెండర్లో రాశాడు అది చెప్తున్నారు తప్ప ఇది గుర్తుండి కూడా నన్ను ఏడిపించడానికి ఆయన చెప్పట్లేదు నేనైతే కుంకుమ పట్టు పెట్టడం మర్చిపోయానండి పెట్టలేదు అందుకు పెట్టారనమాట ఈ పెళ్ళి ఏదో చాలా బాగా జరిగిందండి చాలా సరదాగా కూడా జరిగింది ఏ ఫ్యామిలీ సుఖంగా సంతోషంగా ఉండాలన్న నూటికి 100% ఇంట్లో ఆడదాని మీద ఆధారపడి ఉంటుందని నేను ఎక్కువగా నమ్ముతూ ఉంటానండి ప్రతిదానికి మనం అడ్జస్ట్ అయిపోతూ చేస్తే ఆ ఫ్యామిలీ చాలా చల్లగా సుఖంగా అయితే ఉంటుంది ప్రతిదానికి మనం ఎదిరించి మాట్లాడుతూ ఉంటే ఏదో గొడవ వస్తూనే ఉంటుందండి అలా మనం ఎదిరించము మాట్లాడమని కాదు ప్రతిదానికి మనం అడ్జస్ట్ అయిపోవాలి ఎందుకో తెలియదు మన జనరేషన్ మరీ దారుణం మనమే అడ్జస్ట్ అయిపోవాలి వాళ్ళు అడ్జస్ట్ అవుతుంటూ జరగనే జరగదు ఈ లోపల టిఫిన్ అయిపోయింది కదా కొద్దిగా దాహంగా ఉందని కూలింగ్ వాటర్ తీసుకొచ్చానండి ఎందుకో సమ్మర్లో కూలింగ్ వాటర్ చాలా ఎక్కువ తాగేస్తున్నాం ఈ సంవత్సరం విపరీతంగా తాగేస్తున్నాము తినడానికన్నా వాటర్ తాగడం ఎక్కువైపోతుంది నేను చెప్పింది కరెక్టేనంటారా మన జనరేషన్లో మొత్తం ఆడవాళ్ళు ఎక్కువ అడ్జస్ట్ అయిపోయి ఉంటున్నారని ఆడవాళ్ళు అడ్జస్ట్ అయిపోయింటే ఆ సంసారం ఎప్పుడూ సుఖంగానే ఉంటుందండి మేము మగవాళ్ళు బ్లడ్లోనే ఉంటుంది ఏంటో మాట అంటే మాత్రం వాళ్ళు పడరు మనమే పడి ఉండాలి అలాగా అయినా తప్పదు ఎన్ని అనుకున్నా ఎన్ని చేసినా
మన హస్బెండ్ ఎవరన్నా ఒక మాట అంటే మనం ఒప్పుకోం కదా. ఏదన్నా అంటే మనమే అనాలి, అనకపోయినా మనమే అనకపోవాలి, పెట్టినా మనమే తిట్టినా మనమే అన్నట్టు మనమే చేయాలని అనుకుంటూ ఉంటాం కదా. 99% ఆడవాళ్ళందరూ ఇలాగే ఉంటారండి. ఈరోజు ఏదో అనుకోకుండా మా వారిని కూడా కొద్దిగా దగ్గర ఇంచుమించు కొద్దిగా మ్యాచింగ్ వేసుకున్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే మేమిద్దరం ఎక్కువగా ఎప్పుడు మ్యాచింగ్ అయితే వేసుకోము. ఆయనకు పెద్దగా ఇష్టం ఉండవండి ఇటువంటి అన్నీ కూడా. నేనైతే కొద్దిగా ఇష్టపడతాను, ఆయనకు పెద్దగా ఇష్టం ఉండవు. మనం అడ్జస్ట్ అయిపోదాం, ఏం చేద్దాం, అన్ని రోజులు ఒకలా ఉండవు కదా అనుకుంటూ అలా పోతూ ఉండాలని అలా పోతూ ఉండాలన్నమాట. గుడి దగ్గరికి వెళ్దామంటే గుడి దగ్గర ఎవరు లేరు, అందరూ టిఫిన్లు అంది తీసి వెళ్ళిపోయారు. ఇంకా కాసేపు ఉండి వెళ్దాంలే ఉండు అన్నారండి మా వారు. ఇంక ఈ లోపల ఆడవాళ్ళ విషయం మనకు తెలిసిందే కదా, తెలియదే ఉంది. అర్థం కనపడితే అక్కడ సింగారించుకుంటూనే ఉంటాం కదా. అర్థం కనపడితే ఇటు సైడ్ ఎలాగుందో, ఇటు పక్కన ఎలాగుందో, హెయిర్ ఎలా ఉందో చూసుకుంటే సరిపోతుంది కదా. అలా అక్కడ అర్థంలో ఒకసారి చూసుకుని నేను వస్తున్నానండి బయటికి. మాది ఇల్లు చిన్నదే కానండి, అడుగడుగున అద్దాలు మాత్రం ఉంటూ ఉంటాయి. ఈ శారీ కలర్ ఎలా ఉందండి, నాకు బాగా నచ్చింది. మా అన్నయ్య పెట్టారనమాట నాకు ఈ చీర, మా చిన్నాన్నగారు అబ్బాయి మా అన్నయ్య పెట్టారు ఆ చీర అండి. ఇది చాలా బాగుంది, మంచి కలర్ లైట్ వెయిట్, చాలా అందంగా ఉంది. సెలెక్ట్ చేసిన వాళ్ళు ఎవరు కానీ చాలా బాగుంది అనుకున్నాను. పుట్టినరోజు పెట్టిన చీర పెళ్లి రోజు కట్టుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. దానికోసమే నా దగ్గర కొత్త చీరలు ఉన్నాయండి, అయినా సరే ఈ రోజు చీర కట్టుకుందాం అనేది కట్టుకున్నాను నేను. ఈ లోపల మన అరటిపళ్ళు గెలంది కదా, ఇంకా అది అయిపోతుంది, ముగ్గిపోయింది కదా, లాస్ట్కి వచ్చిందండి. ఒకటొకటి తీసుకుంటాం తినడం అలా పడేయడం తొక్క అన్నట్టు ఉంది అంతే మాకు. గుడికెళ్ళం ఇంకా లేటుగా ఉంది కదా, ఎందుకులే ఒకసారి అరటిపండు తిందాము. ఎలాగ టిఫిన్ తినేసే గుడికెళ్ళామండి, పొద్దుట అయితే వెళ్ళలేదు మేము. ఈ లోపల మా వారు ఏదో కామెడీ చేస్తుంది, నేను అయితే వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. నన్ను అంటున్నారండి నువ్వు కర్టెన్లో కలిసిపోయావు, కర్టెన్లోంచి బయటకు రా అంటున్నారు. అంటే నవ్వుతున్నాను, నిజమే ఆకలరే కదా నా శారీ అంటున్నాను. కర్టెన్లో కలిసిపోయావు, ఆ రూమ్లో నిలబడి, ఈ రూమ్లో వద్దు అంటున్నారు. వెళ్ళే లోపల 2 లీటర్లు వాటర్ అయితే మాత్రం తాగేసామండి ఇంటి దగ్గరే మేము. అప్పుడే అంటున్నాను ఏమండి నా చీర బాగుందంట, బాగుంది బాగుంది అన్నారు. నా చీర ఎలా ఉందో నాకు తెలియట్లేదు, ఒకసారి మొత్తం షూట్ చేయండి నాకు, నేను చూసుకుంటాను అన్నాను. సర్లేని ఆయన అయితే షూట్ చేశారండి, ఆయన హెల్ప్ చేశారనమాట ఈ షూటింగ్ విషయంలో మాత్రం. ఆయన ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ స్కిల్స్ అన్నీ ఉపయోగించి తీశారు. ఎలా ఉంది, మీకు నచ్చిందండి ఈ కలరు? నాకు ఈ కలర్ అంటే కూడా చాలా ఇష్టం. బేబీ పింక్ ఒకటి, ఈ స్కై బ్లూ బ్లూ, ఇది కాంబినేషన్లో శారీస్ అయితే చాలా బాగుంటాయి. ఫుల్గా కనిపిస్తున్నానంటే లేదు లేదు అంటున్నారు. అయితే కొంచెం వెనక్కి వెళ్ళి బ్యాక్ 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 అంటే అలా గో బ్యాక్ అన్నట్టు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాను. ఇంకేవన్నీ అయిపోయిన తర్వాత మేము గుడికి బయలుదేరామండి. ఈ లోపల చాలామంది అయితే గుడికి వెళ్ళి మా వీధిలో వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. వాళ్ళు వీడియో తీస్తుంటే వద్దు వద్దు అంటున్నారు. అది ఏం లేదమ్మా, ఏముంది దీంట్లోనే అయితే నేను తీస్తున్నాను. పెద్దమ్మదిగా వస్తుంది, సరే పెద్దమ్మ బయలుదేరి వస్తుందండి. పెద్దమ్మ పెద్దమ్మ వాళ్ళ మనవరాలు అనిత అని తన అందరూ వచ్చారండి. మొత్తం అందరూ కలిసి వెళ్తూ ఉన్నాం, వీళ్ళు వచ్చేస్తున్నారు, మేము బయలుదేరి వెళ్తున్నాము. తనే అండి పెద్దమ్మ వాళ్ళ మనవరాలు, వాళ్ళ అబ్బాయి గారు అమ్మాయి. వాళ్ళు ఏపీలో ఉంటారు, సమ్మర్ హాలిడేస్ కదా, వాళ్ళ అమ్మ వాళ్ళకి వచ్చింది పాప. ఇద్దరు బాబులు అండి తనకి, ఇద్దరు రామలక్ష్మణులాగా ఉంటారు. ఎంత హుషారుగా ఉంటారో, పిల్లలు మాత్రం వెళ్ళి పెంచుతుంది అనుకుంటాను నేను వాళ్ళని చూసినప్పుడే. చాలా హుషారు, చిన్నవాడైతే మరీ హుషారుగా ఉంటాడు. వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టమైపోతుంది పాపం. చెయ్యుదలేమంటే పరిగెత్తుకు పోతున్నారు, ఇంత వాళ్ళ దగ్గర ఉండట్లేదు ఇంకా. పాపం పిలుస్తూనే ఉంది, పిలిచిన వాళ్ళు రావట్లేదు, పిలుస్తూనే ఉంది, పిలిచిన వాళ్ళు రావట్లేదు. అంతే కదా మగపిల్లలు అందులో కొంచెం అలరి ఎక్కువ చేస్తారు కదా. అలా మేము ముగ్గురు అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నామండి. దగ్గరే కదా గుడి, వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఆ బాబులు ఇద్దరు వస్తారు చూడండి పరిగెత్తుకుని, వీళ్ళిద్దరే వాళ్ళు. అసలు నడవడం లేదు, చిన్నవాడు అయితే పరుగే నడక అసలు లేనేలేదు అడికి. ఫుల్ హ్యాండ్స్ తప్ప హాఫ్ హ్యాండ్స్ వేసుకోవాలండి షర్ట్లు. అసలు చిన్నవాడు అసలు హాఫ్ హ్యాండ్ షర్ట్ వేసుకోవాలండి, ఫుల్ హ్యాండ్ షర్టే కావాలంటే అడిగి ఎప్పుడూ. అదే మెయిన్ రోడ్ అండి, ఆ పక్కనే గుడి ఉంటుంది. ఈ లోపల మా వారు కూడా వచ్చేసారు. ఇద్దరం కలిపి దర్శనం చేసేసుకుని హారతి తీసుకుని వెళ్ళిపోతే మనం ఇంకా
పూజ కూడా అయిపోతుంది కదని ఎవరు పట్టుకెళ్ళ వస్తున్నారండి చూస్తున్నారు దర్శనం చేసుకుంటున్నారు వెళ్ళిపోతూ ఉన్నారు ఎలా జరిగింది ఏంటి అన్నదంతా మొత్తం అంతా వీడియో అయితే తీసానండి మేము వచ్చేటప్పటికే పాదాలు పెట్టేశారండి అప్పటికే పాదాలు ఎలా పెట్టింది తీరేదు కానీ ఎక్కడ పెట్టింది ఆ ప్లేస్ ఏంటి అదంతా కూడా మీకు చూపిస్తాను అరటిపళ్ళు మన చెట్టుని కాసిన గెల అన్నాను కదండి ఆ గెలలోది ఫస్ట్ అత్తలం మారమ్మ తల్లి దేవతకి ఇవ్వాలని అనుకున్నాను నేను దానికోసం ఫస్ట్ తెచ్చి మారమ్మకి ఇస్తున్నాము అవి ఏంటి పళ్ళు అనుకున్నా కానీ మా వారు చెప్పారు పెద్దమ్మ చెప్పిందండి అవి అమృతపాణి అరటిపళ్ళు అంట ఏంటో పిచ్చిపళ్ళా ఏంటి అనుకున్నాను నేను కానీ నిజంగా చాలా టేస్ట్గా ఉందండి తొక్క కూడా చాలా పలచగా ఉంది లోపల పండు చాలా స్వీట్గా ఉంది పై తొక్క అయితే మాత్రం చాలా సెన్సిటివ్గా ఉండి త్వరగా నల్లగా అయిపోతుంది లోపల పండు అయితే చాలా తెల్లగా ఉంటుంది కొద్దిగా చిన్న గెల వచ్చిందండి కొన్ని కాయలు అయితే పోయినాయి కానీ మిగిలిన గెల అయితే బాగుంది మారంకి ఇద్దామని తీసుకొచ్చి ఫస్ట్ ఇచ్చేసండి దండం పెట్టేసి వెళ్ళిపోతే పెళ్లి రోజు మొత్తం అన్నీ కూడా కలిసి వచ్చినాయండి ఈ సంవత్సరం అన్ని సంవత్సరం అలా వస్తలేదో కలిసి రాదో నాకు తెలియదు కానీ ఈ సంవత్సరం మాత్రం బాగా కలిసి వచ్చింది ఈ గుళ్ళో మాత్రం గంట నాకు అందేలాగే పెట్టారండి నాకు చాలా గుళ్ళో గంట అయితే అందదు చాలా హైట్లో పెడతారు కదా దానికి తాడు కడితే అందుతుంది ఇక్కడ మాత్రం చాలా కిందకే పెట్టారు జై మారం తల్లి జై మారం తల్లి జై మారం తల్లి అని మూడు సార్లు అనుకోవాలండి ఎప్పుడన్నా గుడి దగ్గరికి ఆవిడ ఎప్పుడు మనకు జయమే కలిగిస్తుంది తల్లి చూడ్డానికైతే రెండు కళ్ళు సరిపోవండి మనకి చాలా మహిమ గల దేవత గ్రామదేవత అంటారు కదండి ప్రతి ఊరికి ఒక గ్రామదేవత ఉంటారు కదా అలా మా గ్రామానికి దేవత అనమాట అండి మారమ్మ తల్లి అమ్మవారు ఈవిడ మహిమ అంటే అయితే మామూలుగా అయితే అసలు ఉండదు ఇక్కడ మారమ్మ తల్లికి కూడా ఆకు పూజ అది చేస్తారండి పూజ అది కానీ ఇచ్చేసుకుని మాది అయిపోయిందండి పెద్దమ్మ అని తాళ్ళందరూ దండం పెట్టుకుంటున్నారు వెళ్ళది కూడా అయిపోతే కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళిపోవడమే పూజారి వాళ్ళ మనవడు అండి అబ్బాయి పూజారి గారు వాళ్ళ మనవడు ఎంత హుషారుగా ఉన్నాడంటే చాలా షార్ప్గా ఉన్నాడు అబ్బాయి ఈ రోజులో పిల్లలందరూ అలాగే ఉంటున్నారు ఎందుకో ఒక్కళ్ళని కాదు కానీ అందరూ అలాగే ఉంటున్నారు ఇదండి పాదాలు పెట్టారనమాట ఇక్కడే జేసీపీ తీసేసి జేసీపీతో పెట్టారంట చాలా బరువు ఉంటుంది కదా ఏకసెల్లాగా ఏకరాయి అండి అది ఏకరాయిలో చెక్కారనమాట దాన్ని ఏకసెల్లో ఇంతకుముందు కొద్దిగా చిన్నది ఉండేది ఇప్పుడు పెద్దదే పెద్ద పెద్ద పాదాలు పెట్టారు అక్కడే ఒక త్రిశూలం కూడా పెట్టారండి మట్టి అంతా సమానం చేస్తున్నారు వచ్చిన భక్తులందరూ దండం పెట్టుకోవడానికి అదిని ఆ శుభకార్యం కూడా చేసేసి అయిపోయిందండి అది కూడా చేసేసిన తర్వాత గుడి అంతా ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి ప్రొద్దుటే ఇక్కడ ఏదో వాస్తు పూజ ఏదో చేసినట్టున్నారు కలసం అది పెట్టి పూజ అది చేశారండి ఇక్కడ ఇటువంటి చేసినప్పుడు అన్నీ శాస్త్ర ప్రకారం చేయాలి కదా అన్నీ తెలిసి తెలియకుండా ఏదీ చేయకూడదు కదా అందుకే అన్నీ పద్ధతిగా చాలా బాగా చేశారండి మా ఊరు మారంతలకు మీరు కూడా ఒకసారి దండం పెట్టుకోండి నమస్కారం చేసుకోండి మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది తల్లి అన్నిటికన్నా ముఖ్యమైనది మనకు ఆరోగ్యమే కదండి ఆరోగ్యం మహాభాగ్యమని మనకు కావాల్సింది ఫస్ట్ ఆరోగ్యమే కదా ఎక్కడికి వెళ్ళినా మనం కోరుకోవాల్సింది ఆరోగ్యాన్ని అండి నేనైతే ముందు ఆరోగ్యాన్ని ఎక్కువ కోరుకుంటాను ఆరోగ్యం ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే అని మరొకసారి మీకు దేవతను చూపిస్తున్నాను చూడండి అమ్మవారిని చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోవు నిజరూప దర్శనంలాగా ఉంటారనమాట తల్లి ఆకు పూజ కూడా చేశారండి చూడండి ఎంత చక్కగా ఎంత కన్నుల పండుగగా చూస్తుంటే తనివి తీరట్లేదు పూజ ఇది అంతా అయిపోయిన తర్వాత మేము ఇంటికైతే బయలుదేరిపోయామండి ఇంకా భోజనాలు అది కొంచెం లేట్ అను అందుకు ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత వద్దామని ఈ లోపల ఇదే బస్ స్టాప్ అండి ఇక్కడే బస్ వస్తుంది చూసారా అది మెయిన్ రోడ్ అనమాట ఈ లోపల బయటకు వచ్చారు నా ఫ్రెండ్ అండి తను యాక్టివ్ వేసుకుని వచ్చింది ఏంటి ఎప్పుడు నేర్చుకున్నా చాలా బాగా ట్రై చేసేస్తుంది అసలు నేను చూడలేదు తను నడపడం చాలా బాగా ట్రై చేసేస్తుంది ఏమి నీకు వచ్చింది కదా చాలా బాగుంది బాబు ఇట్రా ఇట్రా అంటే ఇక్కడికి వచ్చింది అక్కడ ఆగిపోయే మనిషి ఇక్కడికి వచ్చింది అప్పుడు నేను వెళ్ళాను అనమాట దగ్గరికి
అసలు నువ్వేనా నడుపుతున్నావు ఏంటి, చాలా బాగా నడుపుతున్నావు, నాకు నేర్తావా ఏంటంటే మీరు ఎక్కువ కూర్చొని తీసుకెళ్తానంటుంది. వద్దు నన్ను కింద పడతావు నేను రానంటే, లేదండి బాబు తీసుకెళ్తాను నన్ను అంటుంది. ఏ నా వల్ల కాదే నేను రానే అంటున్నాను. అలా ఫ్రెండ్స్ కనపడితే కబుర్లే కదా. ఈ ఊరు వచ్చిన కొత్తలో ఫస్ట్ పరిచయమైన ఫ్రెండ్ అంటే తను నా బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు. జిగిరి దోస్త అంటారు కదా అలాగా. మొత్తం ఇక్కడ అందరినీ పరిచయం చేసిన ఫ్రెండ్ తనే చాలా కలివిడిగా చాలా కలుపుకోలుగా ఉంటుంది, తను త్వరగా కలిసిపోతూ ఉంటుంది. అలా చాలా తక్కువ మందే ఉంటారు కదా, అందరం అయితే అలా ఉండలేము, కానీ తను అలా ఉంటుందని అప్పుడు ఫ్రెండ్ నాకు తను. అదే చాలా ఈజీగా నేర్చేసుకున్నా, నువ్వు నేర్చుకుంటే నేను నేర్చుకుంటే మా వారు కూడా నాకు కూడా కొంటానంటున్నారు. కానీ నాకు భయం బాబు, నాకు అసలు ఎక్కడైనా పడేస్తాను లేదా పడిపోతానని భయం అని చెప్తున్నాను. లేదండి చాలా ఈజీ అండి అంటుంది. అమ్మో నేను రాను నీతో అని నేను చెప్తున్నాను. సరే దర్శనం చేసుకుని వస్తానని తను లోపలికి వెళ్ళింది. మేము బయటకు వచ్చాము. వీళ్ళందరూ మా మామయ్యగారు ఉన్నారు చూసారా అక్కడ, ఈయన మా మామయ్యగారు అండి. ఆయన ఫ్రెండ్స్, ఆయన బ్యాచ్ వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారనమాట గుడి దగ్గర. ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక గంటకి వచ్చామండి. ఇక్కడే భోజనాలు పెడుతున్నారు. ఇదంతా టేబుల్ మీద అన్నీ పెట్టేసి మన ప్లేట్ బఫే అనమాట, ఎవరిదాలు తీసుకుని పెట్టించుకుని తినేయడమే. మా ఊరు గుడి అండి. ఈ వీడియో మీకు నచ్చిందండి, నచ్చితే తప్పకుండా ఇటువంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయండి. నేను నా ఛానల్లో షార్ట్ వీడియోస్ కూడా చాలా పోస్ట్ చేస్తున్నాను, చాలామంది షార్ట్ వీడియోస్ చూడట్లేదు. లాంగ్ వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి షార్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రావట్లేదండి. ఒకసారి నా ఛానల్లోకి విజిట్ చేసి షార్ట్ వీడియోస్ కూడా చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. చూసి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. పెద్ద పెద్ద గిన్నెలతో ఉండి పక్కన పెట్టారు కదండి. ఎప్పటికే చాలామంది అనేసి నేను వెళ్ళేటప్పటికే ఇట్లా బకెట్లకు మళ్ళీ ఫిల్ చేసుకుని వస్తున్నారనమాట. ఉగ్గి ఒకటి, వంకాయ కూర. ఉగ్గి అంటే గోధుమ నూక శనగపప్పుతో పాయసం చేస్తారండి. అది ఇవ్వండి అమ్మవారి పాదాలు. అందరూ దర్శనం చేసుకోండి, దండం పెట్టుకోండి దర్శించుకుని. ఈరోజు ఇదేనండి వీడియో. ఇంటికి వెళ్ళిన తర్వాత మీతో మొత్తం మాట్లాడతాను. ఉంటానండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. గుడికైతే వెళ్ళి వచ్చేసామండి, భోజనం కూడా అక్కడే చేసి వచ్చాము. చాలా చాలా బాగుంది ఈరోజు భోజనాలు కూడా చాలా బాగా చేశారు. కానీ బయట అయితే బీభత్సమైన ఎండే అండి, ఫుల్ చెమట్లో మొహం అంతా ఎలా అంటే అలా అయిపోయింది. వేసవకాలం కదా, బయటకు వెళ్తే అలా ఉంటుందండి. మనకి అవసరం ఉంటే కానీ అవసరం లేకపోతే అస్సలు బయటకు వెళ్ళకూడదు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంక ఇప్పుడు పడుకుంటే సాయంకాలం 5 అయ్యే వరకు లేచిదే లేదు, బయటకు వెళ్ళేది లేదు, చల్లగా అయ్యే వరకు. సమ్మర్లో దయచేసి అందరూ కొద్దిగా ఎక్కువగా వాటర్ తాగండి, వీళ్ళంత వరకు నీళ్ళు ఉండండి. వీలు లేకపోతే మనం ఏం చేయలేము, కొంచెం ప్రికాషనరీగా అంబ్రల్లా వేసుకోవడం ఇలాగ అలా చేసి మనం కొంచెం మన పనులు మనకు తప్పవు కదా, అటువంటివన్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. లేదంటే వడదెబ్బ తినేస్తాము. జూన్ నెల వచ్చిందన్న మాటే కానండి, అసలు ఎండలైతే అసలు ఇంకేం తగ్గలేదు ఇంకాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఒక లైక్ అయితే మాత్రం ఇవ్వండి. మరొక వీడియోతో, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే బాయ్ అండి, ఉంటాను. బాయ్ బాయ్, టేక్ కేర్.